సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో పద్మశాలి సంఘం ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. పద్మశాలి సంఘం ఎన్నికల్లో భాగంగా రెండు ప్యానెల్స్ పోటీలో ఉన్నాయి. దాంట్లో గాడిపల్లి శ్రీనివాస్ అధ్యక్షులుగా, కార్యవర్గంలో ఉన్న రాజు, నరేష్, శ్రీనివాస్ సత్యం సంబంధించి కప్పు శాసర్ గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా గాడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల నుంచి పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతూ ఇప్పటి వరకు పలు అభివృద్ధి పనులు చేయటం జరిగిందని, కానీ కొంతమంది తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కుల బాంధవులందరికీ నమస్కారం. పద్మశాలి నూతన కార్యవర్గ ఎన్నిక నిమిత్తం ఎలక్షన్లు 27/3/22 సంవత్సరం రోజున ఆదివారం 7 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించబడుతున్నాయి సైరామ్ ఫంక్షన్ హాల్లో. నేను ఇదివరకే 3 సంవత్సరాలు అధ్యక్షగా పోటీ చేస్తున్నాను. సెక్రటరీగా చెప్పాల శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా వనందా సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. కోశాధికారిగా మన లావణ్య రాజు గారు, జాయింట్ సెక్రటరీగా సబ్బని నరేష్ గారు మా ప్యానెల్లో సమయం ఇచ్చి పనిచేయటకు ముందుండి వచ్చాము. మీ అందరి సహాయ సహకారాలతో ఇదివరకు నాకు 3 సంవత్సరాలుగా ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా మీ ఆశీర్వాదంతో నన్ను ముందుకు మీ ఆశీర్వాదమే నా బలంగా నేనున్నాను. కొన్ని అసంపూర్తి పనులుగా మిగిలిపోయాయి, అది ఒకటి నాకు ఫంక్షన్ హాల్గా ఉన్నది. అది నేను 1 సంవత్సరంలోగా అందంగా నేను గజ్వేల్ కుల బాంధవులకు అందజేస్తానని మీ అందరి సమక్షంలో నేను హామీ ఇస్తున్నాను. దయచేసి మీ అందరి దీవెనలు నాకుండి ఇదివరకు నాకు సేవా కార్యక్రమంలో ఎలా నాకు తోడుపాటు ఇచ్చారో నాకు ఇంకను మీ చేతనిచ్చి నన్ను ముందుండి నడిపించాలని నేను కోరుతున్నాను. ఇదివరకు కూడా నాకు ఏ పదవిని లేదు, కౌన్సిల్ లేదు. నేను ఒక ఓన్లీ పద్మశాలి సేవా కార్యక్రమాల నిమిత్తమే నేను సంఘంలో పనిచేస్తున్నాను. అది నాకు దేవుడిచ్చిన సమయము. నాకు వేరే వ్యాపారాలు బిజినెస్ని కాదు, నాకు కులం మీద అభిమానంతో నేను పనిచేస్తున్నాను. నాకు వేరే ఏవీ లేవు. కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలకు నాకు కొద్ది బాధగా కలుగుతున్నది. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, వారికి అవి కనబడతలేవంట. ఇవి మీకు ఎంతవరకు సమంజసం అనిపిస్తుందో కుల బాంధవులు గమనించాలి. దయచేసి 3 సంవత్సరాల నుంచి నేను చేసిన లిస్ట్ అవుట్ నేను చేస్తాను, నేను చేసిన అభివృద్ధి చేస్తాను. ఎక్కడా లేని విధంగా నన్ను ఎన్నుకున్న ప్రప్రథమంగా వినాయక నిమజ్జనాలు 2.5 లక్షలు పెట్టి మంచి పద్మశాలి ఐక్యతతో అందరం పండుగ వాతావరణం జరుపుకొని దివ్యంగా చేసుకున్నాము. అది పద్మశాలిలకు ఐక్యతకు నిదర్శనం కాదా? ఇంకా ఏమైనా కులానికి నిదర్శనమా? అలాగే కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా 250 మంది కుల నిరుపేద పద్మశాలి కుల బాంధవులకు నేను నిత్యావసర వస్తువులు నెలమటుకు పంపిణీ చేయడం జరిగింది. ఇదంతా పద్మశాలి కుల బాంధవులతోనే జరిగింది. నేను ముందుండి జరిపించాను. జై పద్మశాలి, జై మార్కండేయ. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కుల బాంధవులు, కుల పెద్దలకు, అన్నలకు, తమ్ములకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో పద్మశాలి కుల ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన గాడపల్లి సీనన్న ఆధ్వర్యంలో మా ప్యానెల్ మొత్తము 5 గ్రాము మన అరగొండ రాజుగారు, చెప్పేల సీను, పూల సత్యం, మన నాయక పేరు సబ్బ నరేష్, కుష జాయింట్ సెక్రటరీగా పోటీలో ఉన్నాము. మేము ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో కుల బాంధవులందరికీ ప్రచార నిమిత్తంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కప్సాసాన్ని ఆదరిస్తున్నారు. మేము గతంలో చేసిన సేవలు కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. చాలా గతంలో కూడా మేము మా కమిటీ పద్మశాలి కులస్సులకు ఎక్కడ చనిపోయినా కూడా ఎక్కడ ఏ కార్యక్రమంలో ఉన్నా సీనన్న ఆధ్వర్యంలో మా కమిటీ అందరికీ దగ్గరికి వెళ్ళినాము, ఆర్థిక సాయం చేసినాము. మా కమిటీ పరంగా కూడా వినాయక నిమజ్జనము, కరోనా సమయంలో కూడా చాలా నిరుపేదలకు కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మన నిత్య చిట్టి రూపంగా కూడా మనము కొండ లక్ష్మణ బాబుజీ విగ్రహావిష్కరణ జరిగింది. అందులో భాగంగా కూడా మన ఫంక్షన్ హాల్ అవన్నీ కార్యక్రమాలన్నీ త్వరలో జరిగిపోతాయి. ఈ 1 ఇయర్ లోపల కూడా ఫంక్షన్ హాల్ నిర్మాణం కూడా పూర్తి జరుగుతున్నది. కావున ఎక్కడ కూడా వెళ్ళినా కూడా ఈరోజు మన కుల బాంధవులందరూ కప్సాసాన్ని ఆదరిస్తున్నారు. ఈరోజు మాకైతే విశేష స్పందన వస్తుంది ప్రజలలో. మాకు ఇదే స్పందన మాకు కనిపిస్తే మేము మాకు మళ్ళీ ఆదరిస్తే మేమందరం కులానికి ఫుల్ టైం సమయం ఇవ్వడానికి మేమందరము
రెడీగా ఉన్నాము. మాకు పెద్ద వ్యాపారాలు ఏం లేవు. మాకు మేము సంఘానికి మాత్రం సేవ చేయడానికి ముందుకు వస్తున్నాము. మీరందరూ కుల బాంధవులు కులస్తులందరూ ఒకసారి గ్రహించి మమ్మల్ని మళ్ళీ ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై పద్మశాలి.